కూడా నిన్న 2 కోట్ల రూపాయలు అన్నా క్యాంటీన్కి విరాళాల రూపంలో వచ్చిందని చెప్పి చెప్పారు. చాలా చాలా అభినందించదగ్గ విషయం. ఇంత ఫాస్ట్గా కూడా మళ్ళీ అన్ని క్యాంటీన్ని పునర్నిర్మించుకొని కొత్తగా నిర్మించుకొని 100 చోట్ల నిన్న ప్రారంభం. రాబోయే 45 రోజుల్లో అక్టోబర్ 1 నాటికి ఇంకొక 103, 6, 105 అన్ని పట్టణాల్లో అయితే ఈ కార్యక్రమం ఉంది. మన ఉండే నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మాకు కొత్తగా ఒక మున్సిపాలిటీ యాడ్ అయింది. మరి దాని గురించి గవర్నర్ మంత్రులు నారాయణ గారిని ఈ 203 లిస్టులో మాది లేదు, ఉండిని యాడ్ చేయమని చెప్పి నేను అభ్యర్థించా. దానికి ఆయన నేను స్పెసిఫిక్గా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే 50% అంటే 90 రూపాయలు వారు ఖర్చు పెడుతున్నారు లంచ్ డిన్నర్ కలిపి, మరి 45 రూపాయలు వారి ఖర్చుని 5 రూపాయలు కూడా ఆ వచ్చిన వాడి దగ్గర చార్జ్ చేయకుండా 50% అంటే ఒక లంచ్కి అయ్యేది మేము అండర్ రైట్ చేస్తాం. ఆ పర్టికులర్ స్లాట్ ఏదైతే ఉందో మరి ఎంతోమంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే వారికి ఇష్టమైన తల్లిదండ్రులు, వారి తాతలు కాలం చేస్తే ఎవడో శాశ్వతం కాదు కనుక ఆ రోజు వారిని స్మరించుకుంటూ 10 మందికి భోజనం పెట్టే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహా గొప్పదే. అందుకనే ఎన్నో దేవాలయాల్లో ఇప్పుడు మన సిక్కు దేవాలయాలు, సిక్కుల గురుద్వారాలు చూస్తే మరి దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గురుద్వారాల్లో కూడా ఆ భోజనం అనేది ఒక నిరంతర యాగంలాగా జరుగుతుంది. ఎనీ పేదవాడు ఏ మతస్థుడైనా సరే అక్కడికి వెళ్తే కాదనకుండా భోజనం పెడతారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం అనేది అది మన జాతి సంస్కృతి, ఇదొక మంచి సాంప్రదాయం. అందుకని మనం అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న అని ఎక్కువగా మాట్లాడుకునేది. అన్ని దేవాలయాల్లో కూడా ఈ అన్నదానాలు వీటికి టాప్ ప్రయారిటీగా ప్రజలందరూ కూడా ఉన్నవాళ్ళందరూ కూడా దానం చేసేది. ఇటువంటి సందర్భాల్లో ఉన్నవాళ్ళు ప్రతి వారికి తల్లి తండ్రి ప్రతి వారికి ఒక పుట్టినరోజు ఉంటుంది. మరి మగ అయినా ఆడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక పెళ్లి రోజు ఉంటుంది. సో ఇందులో ఉన్న స్థితిమతులు ఒక పూట 500 మందికి లిమిటేషను, 500 మందికి అయితే ఒక 25,000 రూపాయలు మ్యాక్సిమం ఖర్చు వస్తుంది. మరి ఎన్నో మందు పార్టీలని ఇంకోటని ఎంతో తగలేస్తున్నారు జనం. ఈ మంచి కార్యక్రమానికి మరి ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కాబట్టి నేను 50% అండర్ రైట్ చేస్తాను నారాయణ గారు, దయచేసి మీరు నాకు ఒక క్యాంటీన్ ఇవ్వండి అని చెప్పి వారిని అడిగా. తప్పకుండా నేను నిర్ణయం తీసుకుంటాను. మీరు చెప్పిన స్కీమ్ కూడా బాగుంది, కుదిరితే ఈవినింగ్స్కి కూడా మేము ప్లాన్ చేస్తాం వితౌట్ అండర్ రైటింగ్. ఇదైతే మేము ఖచ్చితంగా మీకు అండర్ రైటింగ్ ఇచ్చేస్తాం. నా ప్రజల తరపున మా ఆకివీడు ఆ మండలంలో ఉన్న వారందరికీ అక్కడ ఒక స్క్రీన్ని నేను ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ మీద ఆ భోజన సమయం ఆ 2 గంటల పాటు కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఏమైనా ఉన్నా ఎవరి పేరు మీద అయితే ఇచ్చేస్తున్నారో వాళ్ళ ఫోటో సంకలనాలన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తూ ఈరోజు మీకు భోజనం అంటే 5 రూపాయలు కూడా తీసుకోకుండా నేను చెప్పేది 5 రూపాయలు కూడా చార్జ్ చేయను, మీకు భోజనం పెట్టేది ఈ పర్టికులర్ ఫలానా వెంకటరామయ్య గారు, లేదంటే ఫలానా సోమరాజు గారు, అదే ఫలానా వెంకటలక్ష్మి గారు, వారి వారి పేరు మీద వారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు వాళ్ళ వారి మనవడు చేస్తున్నదండి మనవడి ఫోటో వాళ్ళ ఫోటో అక్కడ డిస్ప్లే ఉంటుంది. అన్నం పెట్టిన వాడిని ఎవరైనా ఆశీర్వదిస్తారు,
పేదవాడి ఆశీర్వాదం, తినడానికి అన్నం లేనివాడి ఆశీర్వాదం ఇంకా పవర్ఫుల్. వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక మంచి పని చేసేమన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి భోజనం పెట్టేమన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా మా ప్రాంతంలో దాతలకి కరువు లేదు కాబట్టి మేము చేస్తామని చెప్పి పెద్దల నారాయణ గారిని అడిగాం. తప్పకుండా అది యాడ్ చేస్తారని అనుకుంటున్నా. ఇక ఇందులో భాగంగా, ఎందుకంటే నా అసెంబ్లీలో ఇదివరకు నా పార్లమెంట్లో అయితే 5 మున్సిపాలిటీలు ఉండేవి, మరి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ చిన్న మున్సిపాలిటీ. ఇది కాక 3 చోట్ల వేరేగా కనీసం 2 చోట్ల ఆ ఉండి అనే అది పెద్ద గ్రామం, అలాగే పాలకోడేరు మోగల్లు 2 పెద్ద గ్రామాలు, 6,000-7,000 జనాభా. ఆ రెండిట్ల మధ్యన ఒక క్యాంటీను, అంటే అది అన్నా క్యాంటీన్లు పల్లెటూరులో ఎవరు. సో కాబట్టి అక్కడ సొంతంగా మా ప్రజల సహకారంతో, నా స్నేహితుల సహకారంతో నేను ఆలోచించేది, అదే మీరందరూ నోట్ చేసుకోండమ్మా, అది నేను ఆలోచించేది ఒక 200 నుంచి 250 మందికి. ఎందుకంటే అక్కడ అంతకంటే కూడా చిన్న రీసెర్చ్ చేసినా కూడా వచ్చే అవకాశం లేదు. ఆ పేదవాళ్ళు, ఆ ఏరియాలో ఉన్న పేదవాళ్ళు ఎవరైనా వారికి మధ్యాహ్నం, సాయంత్రం అయితే అసలు ఉంటారు, మధ్యాహ్నం నాడు ఒక 200 మందికి ఒక పూట భోజనం అరేంజ్ చేయగలిగితే 10,000 రూపాయలు అవుతుంది. ఆ 10,000 రూపాయలు నెలకు 3 లక్షలు, సంవత్సరానికి 36 లక్షలు. డెఫినెట్గా చాలా వరకు అక్కడ ప్రజలే అది ఆ పర్టికులర్ లంచ్ కార్యక్రమం చాలా వరకు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆ రోజు వారికి బుక్ అయ్యేలాగా, సో దానికి ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 10-15 రోజుల ముందు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ 10,000 ఇచ్చేలాగా, ఇవ్వకపోతే వేరే వాళ్ళకి వెయిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి అలాట్ చేసేలాగా చేసే ప్రతిపాదన ఒకటి రెడీ చేస్తాను. సో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అన్న అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్, సో అదే స్ఫూర్తితో, అంటే పల్లెటూరులకి మేజర్ పంచాయతీలకి ప్రస్తుతం ప్రొవిజన్ లేదు కాబట్టి ఆ స్ఫూర్తితో మేము అన్నా క్యాంటీన్ స్ఫూర్తితో అని పెడుతూ వేరేగా, ఎందుకంటే అన్నా క్యాంటీన్ పేరు వాడటానికి లేదు. అన్నా క్యాంటీన్ అంటే పొద్దున్న టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్నీ ఉంటాయి. వారు ఏదైతే అన్నా క్యాంటీన్లో ఆ మెనూ మెయింటైన్ చేస్తున్నారో అంతకు ఏమాత్రం తగ్గకుండా, కొంతమంది ఇవాళ మాకు స్పెషల్ స్వీట్ కూడా ఇవ్వండి సార్, దీనికి ఎక్స్ట్రాగా స్వీట్లు మేమే తీసుకొచ్చి ఇస్తామని వాళ్ళు ఉండొచ్చు. 3 మండలాల్లో కడతారా సార్? అది మండలం బేసిస్ అని కాదు, రద్దీ ఉన్నది చూసుకోవాలి. ఇప్పుడు కాళ్ళ ఉంది, కాళ్ళలో పెద్ద గ్రామాలు లేవు. సో ఆ గ్రామం నుంచి పక్క గ్రామం నుంచి వచ్చే వాళ్ళు ఉండరు. సో స్పెసిఫిక్ సెంటర్ అంటే ఇప్పుడు కాళ్ళ అంతా స్ట్రెయిట్ లైన్, అది స్పెసిఫిక్ సెంటర్ ఉండకపోవచ్చు. సో ఉండి పాలకోడేరు కంపల్సరీ. సో ఆకువీడు వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మనమే పెట్టాల్సి వస్తుంది. ఆకువీడు ఆల్రెడీ మా ఐబీవరం సత్యనారాయణ రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు ఆయన పెడుతున్నారు. ఆ క్యాంటీన్ వచ్చేదాకా ఆయనే కంటిన్యూ చేస్తానని చెప్పి చెప్పారు. సో ఒక రకంగా ఆయన కూడా ఇన్స్పిరేషన్ మనకి.